వీళ్ళ యొక్క ఇతరత్ర సమస్యలకు వచ్చినట్లయితే ఈ యొక్క ఊబకాయం ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ ఈ యొక్క షుగర్ వీటితో పాటు వీళ్ళకి స్లీప్ యాప్నియా అంటే రాత్రిపూట గురక ఎక్కువగా పెట్టేటువంటి లక్షణం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దీంతోపాటు వీళ్ళకి వీటన్నింటినీ కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే ముందు ముందు గుడ్డ జబ్బులు కూడా ఎక్కువగా వచ్చేటువంటి ఆస్కారం ఎంతైనా ఉంది అంతేకాకుండా ఈ యొక్క మహిళల్లో మామూలు వాళ్ళకన్నా కూడా అంటే ఈ యొక్క పాలిసిస్టిక్ వేరియన్ సిండ్రోమ్ లేనటువంటి మహిళల కన్నా ఎక్కువగా డిప్రెషన్ కనిపించేటువంటి ఆస్కారం కూడా ఎంతైనా ఉంది వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మనూన్యత ఉండేటువంటి ఆస్కారం ఎంతైనా ఉంది కాబట్టి ఈ యొక్క లక్షణాలన్నింటినీ కూడా మేము అడగటం వాళ్ళకి ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఒకటికి రెండు సార్లు ప్రశ్నించడం చేస్తూ ఉంటాం ఈ యొక్క పాలిసిస్టిక్ ఒ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది అనే విషయంలో చాలామంది పాపం తెలియక సార్ మాకు పాలిసిస్టిక్ ఒ సిండ్రోమ్ ఉంది దానివల్ల మేము లవ్ అయిపోయాం అని చెప్పి మాకు చెప్తూ ఉంటారు కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదు పాలిసిస్టిక్ ఓరియన్ ఒరియన్స్ సిండ్రోమ్ అసలు ఎందుకు వస్తుంది అని గనక మనం గనకు ప్రశ్నించినట్లయితే పాలిసిస్టిక్ వేరియం సిండ్రోమ్ రావడానికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జన్యుపరమైనటువంటి కారణాలు అంటే వీళ్ళ యొక్క అమ్మకి లేకపోతే అమ్మమ్మకి కనుక ఈ యొక్క పాలిసిస్టిక్ ఒవేరియన్స్ సిండ్రోమ్ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క వ్యక్తికి కూడా పాలిసిస్టిక్ ఒవేరియన్స్ సిండ్రోమ్ వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట దీంతో పాటు ఆహార అలవాట్ల వల్ల లేకపోతే జీవనశైలి సరిగ్గా లేకపోవటం వలన ఓపకాయం కనుక వచ్చినట్లయితే దానివల్ల కూడా పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది అందుకని చెప్పి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఒబేసిటీ వల్ల లేకపోతే జన్యుపరమైనటువంటి కారణాల వల్ల వచ్చేటువంటి జబ్బు పాలిసిస్ట్ ఒవేరియన్ సిండ్రోమ్ కానీ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఉండటం వల్ల మేము లావ్ అయిపోతున్నాం అనేది నిజం కాదు అట్లానే ఈ యొక్క పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఒకసారి వచ్చింది ఈ యొక్క ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఉన్నాయి అన్న తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే చికిత్స దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఊబకాయం కాబట్టి ఈ యొక్క ఊబకాయాన్ని గనక మనం గనక తగ్గించుకోగలిగితే తప్పనిసరిగా మనం పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్లో ఉండేటువంటి చాలా సమస్యలను కూడా మనం దాటిపోవచ్చు కాబట్టి ఈ యొక్క మహిళలు ఎట్టి పరిస్థితుల్లో రోజు వ్యాయామం చేయటం అట్లానే డైటీషియన్ చెప్పినట్టు చక్కగా తీసుకోవాల్సిన మోతాదులో తీసుకోవాల్సినటువంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క అధిక బరువుని తగ్గించుకోగలుగుతారు దాంతోపాటు మందులు కూడా వాడతాం ఏ మందులు వాడతాం ఎప్పుడు వాడతాం అంటే ఈ పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేయడం కోసం కొన్ని కొన్నిసార్లు ప్రొయెస్ట్రోన్ ఉండేటువంటి టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చినట్లయితే ఒక ఐదు రోజుల పాటు ఈ యొక్క ఎండోమెట్రియల్ హైపర్ ప్లేసియా రాకుండా ఆ యొక్క పీరియడ్స్ రాకపోవటం మూలాన డెవలప్ అయినటువంటి థిక్ ఎండోమెట్రియం ఏదైతే ఉందో దాన్ని షెడ్ చేయగలుగుతాం అట్లానే ఈ పీరియడ్స్ను రెగ్యులరైజ్ చేయడం కోసం సిపరేట్రోన్ ఎథనైన్ లెస్టేగాలు ఉండేటువంటి కాంబినేషన్ ఉన్నటువంటి మందుల్ని మేము ఇరవై రోజులు రోజు వేసుకోమని తర్వాత ఏడు రోజులు వద్దని చెప్పి మళ్ళీ దాన్ని ఆ సైకిల్ని రిపీట్ చేయమని చెప్పడం కూడా మా యొక్క క్లినిక్స్లో జరుగుతూ ఉంటుంది దీంతో పాటు ఈ యొక్క మహిళలకి మేము బ్లడ్ ప్రెషర్కి అవసరమైతే మందులు రాస్తాం అట్లానే ఈ యొక్క షుగర్ లాంటిది కనుక బయటపడినట్లయితే మెట్ఫార్మిన్ లాంటి ట్యాబ్లెట్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది దీంతోపాటు వీళ్ళకి చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఎక్కువగా ఉందో దాన్ని తగ్గించడానికి మేము అవసరమైతే స్టాటిన్ లాంటి మందులు కూడా ఇస్తూ ఉంటాం ఇంకొక ముఖ్యమైనటువంటి ఏంటంటే ఈ యొక్క ఆడవాళ్ళకి పాలిసిస్టిక్ సిండ్రోమ్ వలన ఈ యొక్క సంతానలేమి అనేటువంటి సమస్య కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళని బరువు తగ్గి క్లినిక్ రమ్మని చెప్పడం ఇంకా కూడా ఆ యొక్క సమస్య కనిపిస్తున్నట్లయితే క్లోమిఫెన్ లాంటి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు మెట్ఫామిన్ కూడా వాడుతూ ఉంటాం అట్లానే ఇంకా ఆ సమస్య కనుక ఉన్నట్లయితే కనుక మేము ఫర్టిలిటీ స్పెషలిస్ట్ పంపించి వాళ్ళ వాళ్ళ ద్వారా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి కూడా చేసుకోమని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇక ఈ యొక్క ముఖం మీద వెంట్రుకలు ఎక్కువగా ఉంటాం అనేటువంటి సమస్యకు వచ్చినట్లయితే ఎఫ్లానిథిన్ లాంటి క్రీమ్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి వాటిని రోజు గ్రెండ్ సార్లు వాడుకోమని చెప్తాం ఇంకా తగ్గకపోతుంటే కనుక లాక్టోన్ లాంటి ట్యాబ్లెట్స్ని మిగతా బ్లడ్ టెస్ట్ అవి చేసుకుంటూ సూపర్వైజ్ చేసుకుంటూ జాగ్రత్తగా వాడుతూ ఉండటం జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు ఈ యొక్క మహిళలకి లేజర్ ట్రీట్మెంట్ కూడా మేము డెరంటాలజిస్ట్ ద్వారా ఇప్పించడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ముఖం మీద శరీరం మీద ఉండేటువంటి ఎక్సెస్ హెయిర్ అంటే అధికంగా ఉండేటువంటి రోమాల కోసం ఇక అన్నిటికన్నా చివరగా వచ్చినట్లయితే మేము ఈ యొక్క మహిళల్ని వాళ్ళ యొక్క వ్యాయామం లేదా ఆహార క్రమాన్ని మాత్రం ఎప్పుడు అశ్రద్ధ చేయకుండా చక్కగా డైటిషియన్ చెప్పినట్టు లేదా మేము చెప్పినట్టు పాటించమని చెప్పి మరీ మరీ చెప్తూ ఉంటాం ఎందుకంటే ఈ యొక్క కీలకమైనటువంటి ఆహారం అధిక బరువు అట్లానే వ్యాయామం ఈ మూడు ఏదైతే ఉన్నాయో వాటిని గనక పాటించినట్లయితే ఎన్ని మందులు వాడినా కూడా ఒక్కసారి ప్రయోజనం కనిపించకపోవచ్చు కాబట్టి నేను ప్రేక్షకులకి విన్నవించుకునేది ఏంటంటే ఒకవేళ మీకు కానీ లేకపోతే మీ యొక్క మిత్రులకు కానీ లేకపోతే మీకు తెలిసిన వారికి కానీ లేకపోతే మీ బంధువులకు కానీ ఇటువంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే వారిని సరైనటువంటి నిపుణుడి దగ్గరికి పంపించి దానికి సంబంధించినటువంటి సరైనటువంటి చికిత్సని వారికి లభించేటట్టు చూసుకోమని చెప్పి చెప్తాను అట్లానే అధిక బదువుని ఎట్టి పరిస్థితుల్లో మనం అధిగమించాలని చెప్పి మరొక్కసారి విన్నవించుకుంటాను థ్యాంక్ యూ